తెలంగాణ రాష్ట్రం లాక్డౌన్ దిశగా పయనిస్తోంది రెండు రోజుల క్రితం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని ప్రకటించిన కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి లాక్డౌన్ విధించాలా వద్దా అనే అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు సైతం చర్చకు రానున్నట్లు సమాచారం లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని వర్గాలు లాక్డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం వల్ల కలిగే సాధక బాధలతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద లాక్డౌన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది లాక్డౌన్ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో విధిస్తే ఎలాంటి పర్యవసనాలు ఉంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా కట్టడి నిమిత్తం లాక్డౌన్ విధించారు మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుంది ఒక్క తెలంగాణలో మాత్రమే రాత్రిపూట కర్ఫ్యూ మినహా ఎలాంటి కఠిన ఆంక్షలు లేకపోవడం గమనార్హం దీంతో కొన్ని వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి కేసులు తగ్గాలంటే లాక్డౌన్ విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు తెలంగాణలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మూడు వారాల పాటు లాక్డౌన్ విధించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు తెలంగాణలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని అందువల్ల రాష్ట్రానికి వ్యాక్సిన్ కోటా పెంచాలని లేఖలో పేర్కొన్నారు రాష్ట్రంలో వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మరణాలపై తప్పుడు నివేదికలు ఇస్తుందని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ కేంద్రానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని వెంకటరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు